విశాఖ జిల్లా పరవాడ మండలంలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ నుండి వెలువడుతున్న కాలుష్యం వ్యర్థ జలాల నుండి కాపాడమని ప్రజలు రైతులు అధికారులను కోరుతున్నారు. స్థానిక ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికే తమ గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి ఊర చెరువు రాంకీ ఫార్మాసిటీ నుండి వెలువడిన వ్యర్థ రసాయనాలతో కలుషితమైందని, అటు నుండి వెళ్తుంటే చెరువు నుండి వచ్చే దుర్వాసన వల్ల ప్రజలు ఆ దారిలో వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారని వాపోతున్నారు. రాత్రులు ఇంటి దగ్గర పడుకోలేని పరిస్థితిని దోమల బారిన పడుతున్నామని చెబుతున్నారు. ఆ నీటిని వాడడం వల్ల పంటలు పూర్తిగా నాశనం అవుతున్నాయని, దీని వలన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు గాని రాజకీయ నాయకులు గాని విన్నవించుకున్నా పట్టించుకునే నాదుడే లేడు అని చెబుతున్నారు. ఈ విషయంపై సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, తానం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఫార్మాసిటీ నుండి వెలువడుతున్న కాలుష్యం వల్ల ప్రజలు ఇప్పటికే రోగాల బారిన పడుతున్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ కూడా పట్టించుకోలేదు. దీనివల్ల కాలుష్యం మయం అవుతా ఉన్నది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాలుష్యాన్ని అరికట్టడం కోసం ఇప్పటికైనా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు పంటలు పండక అలో లక్షణాన్ని అలమటిస్తా ఉన్నారు. రైతే రాజు అన్నారు. రైతు యొక్క పంట పూర్తిగా సారం తగ్గిపోయి రైతు పూర్తిగా నాశనం అవుతున్నటువంటి పరిస్థితి, పంటలు పండలేనటువంటి పరిస్థితి ఆయకట్టు రైతులకి. ఊరచేరు అంటే ఒకప్పుడు ఆ నీరుని తీసుకొని మంచినీరు కూడా ఉపయోగించుకునేవారు రైతులు. కానీ ఊరచేరు పూర్తిగా కాలుష్యం అవడం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు నీరుకు మంచినీరు కూడా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో పంటలు పండలేనటువంటి పరిస్థితి, భవిష్యత్తులో కాలుష్యమయమై చర్మ వ్యాధులు, కిడ్నీ, అనేకమైన వ్యాధులు, క్యాన్సర్ అన్ని వ్యాధులకు గురవుతా ఉన్నారు ప్రజలు. దీని నుండి అరికట్టడం కోసం అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడం లేదు. ఫార్మా పరిశ్రమల నుండి తీసుకున్నటువంటి జలాల్ని ట్రీట్మెంట్ చేసి సముద్రానికి వదలాలి. రామ్కి ట్రీట్మెంట్ చేయలేదు. ఏ విధమైనటువంటి శుద్ధి చేయకుండా పూర్తిగా జలాన్ని నైతే అసలు ఉండలేకపోతున్నాం అండి. మామూలు ఫ్యాన్ వేసుకున్నా లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంది. వాసన వస్తుందా ఇక్కడ? ఎలా కూడా వస్తుందండి. ఎందుకంటే కొంచెం చెత్త గెత్త ఇక్కడ పడుతుంది. చెరువు ఏమైనా కంపే వస్తుందా మీకు? ఓర చెరువు ఏమైనా? ఓర చెరువు అసలు కంపే అండి బాబా. అసలు రెండు వాటర్ వచ్చేసినట్టు అయిపోతుంది. అందరు వెళ్తుంటేనే ఎవరు రోజులు వేస్తుంటారు దీనికి? దీనికి ఇంకా ఫార్మల్ చెట్టు వాళ్ళే. ఇంకెవరు? రామ్కి వాళ్ళు, ఫార్మల్ చెట్టు వాళ్ళు. ఈ కొంచెం ఏమాత్రం చిన్న సింకులు పడినట్టు మరీ విపరీతమైన గడ్డల వల్లగా వచ్చేస్తుంది. ఊళ్ళోకి వచ్చేస్తుంది. మంచు టైంలో ఇంకా ఈ మంచు ఈ పొగ రెండు ఏకమైపోతాయని చెప్పేసి చూసేస్తున్నారు. చాలా ఇబ్బంది ఉన్నాయి. పశువులు కూడా మేపలేకపోతున్నాం. పట్టు ఏదైనా పరిస్థితి కడితే మాత్రం అది పట్టులు కూడా పోతున్నాయి. రైతులుగా చాలా ఇబ్బంది పడిపోతున్నాం దీనివల్ల. ఇప్పుడు దీనివల్ల పంట పొలాలకి ఏమైనా నష్టం కలుగుతుందా? పొలాలు కూడా పురుగు పెట్టేస్తుంది. దీనివల్ల పురుగు పెట్టేసి మనం పంట పెట్టడమే తప్ప కానీ సరిగ్గా మొలిపోతుంది. ఎన్ని వస్తుంది అన్న టైంలో పురుగు పెట్టేయడం, కట్ చేసేయడం, దాని మీద చాలా ఇబ్బంది పడిపోతున్నాం.